హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది కాదు హైదరాబాద్ నగరాన్ని కరోనా ఖాళీ చేపిస్తోంది నగరవాసులందర్నీ కూడా సొంతూళ్ళకు పంపిస్తోంది కరోనా వైరస్ ఎక్కడ చూడు నగరంలో ఎక్కడ చూడు ప్రతి 10 ఇళ్ళకి 4 ఇళ్ళకి టాయిలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి గతంలో కిరాయికి ఉండామంటే ఎక్కడ కూడా ఇల్లు దొరకని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి 10 ఇళ్ళకి 4 ఇళ్ళకి టాయిలెట్ బోర్డు దర్శనం అవుతుండడంతో నగరం ఎంత ఖాళీ అయిందో కరోనా నగరాన్ని ఎంత ఖాళీ చేయించిందో అర్థమవుతోంది మనం ఒక ప్రముఖ కాలనీలో ఉన్నాం కాలనీ చుట్టూ కూడా వన్ ఇండియా ఏదైతే టాయిలెట్ బోర్డు దృశ్యాలను చిత్రీకరించింది ఆశ్చర్యకర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి ప్రతి 4 ప్రతి 10 ఇళ్ళకి ఖచ్చితంగా 2 3 4 ఇళ్ళకి టాయిలెట్ బోర్డులు ఉన్నాయి అది అపార్ట్మెంట్లే కావచ్చు ఇండివిడ్యువల్ హౌసెస్ ఏ కావచ్చు దాదాపుగా మెయిన్ గేట్ కి టాయిలెట్ బోర్డు తగిలిచి ఉంది అంటే దీని బట్టి నగరంలో కరోనా వైరస్ కి భయపడి చాలా మంది నగరాన్ని వదిలేశారు ఇటు మాల్స్ లో అట్లాగే ఫర్నిచర్ షాప్ లో థియేటర్స్ లో ఇతర ఫర్నిచర్ షాప్ లో ఇతర ఏ షాప్ లో పని చేసుకునే చిన్న చితక ఉద్యోగులందరూ ఉద్యోగాలు పోవడంతో అందరూ కూడా సొంత గ్రామాల బాట పట్టిన సందర్భం మనం చూసాం అందరినీ కూడా అందరూ కూడా ఏదైతే ఉద్యోగాలు పోయిన ప్రతి ఒక్కరు కూడా సొంత ఊళ్ళకి వెళ్ళారు అయిన వాళ్ళ మధ్యలో ఉన్న అల్లలు బతికే చాలు కరోనా కాటేస్తే ఎన్ని రోజులు బతుకుతాము అందరూ దూరం అవుతారనే ఉద్దేశంతో నగరంలో జీవనం వెళ్ళదీసిన వాళ్ళందరూ కూడా ఈరోజు నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భం చూస్తాం ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూడు టాయిలెట్ బోర్డు దర్శనమిస్తున్నాయి అయితే అసలు ఎంతవరకు ఈ జనాలు సొంతూళ్ళకి వెళ్తున్నారో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం భయ చెప్పండి ఒకప్పుడు నగరంలో హైదరాబాద్ నగరంలో ఉందామంటే కిరాయికి ఇల్లు దొరికే పరిస్థితి దొరకని పరిస్థితి కనపడేది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా టాయిలెట్ బోర్డు దర్శనమిస్తున్నాయి కారణం ఏంటంట అదే కరోనా వల్ల మొత్తము ఖాళీ అయిపోయినాయి రూమ్లు ఇప్పుడు చాలా మంది రూమ్లు ఖాళీ ఉన్నాయి టాయిలెట్ బోర్డ్స్ ఎక్కువ ఇక్కడ చూసిన జనాలు లేరు ఈ ప్రశాంతం అయితే లంకంలో జనాలు లేకుండా అయిపోతున్నారు చాలా మంది ఊళ్ళకి వెళ్తున్నారు ఇప్పుడైతే కస్టమర్ మీద రావాలంటే ఊరు వస్తలేదు బయటికి చాలా మటుకి ఇప్పుడైతే బర్త్నగర్లో రూమ్లు ఎక్కడ చేయాలని కాదు ప్రతి దాంట్లో ఖాళీ ఉన్నాయి రూమ్లు ఇక్కడైతే ప్రశాంతం ఇప్పుడైతే జనాలు లేరు ఏదైతే వ్యాపారాలు అన్నీ కూడా స్తబ్దుగా మారాయో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరి జీవనోపాధి మృగంగా మారిపోయింది ఎలా జీవనం వెళ్ళదీయాలనే ఒక ప్రశ్న తలెత్తడంతో సొంతూళ్ళకి వెళ్ళిపోదాం ఏముంది ఇక్కడ అనే పరిస్థితి తలెత్తడంతో అందరూ కూడా తట్టాబుట్ట సర్దుకొని హైదరాబాద్ నుంచి భయమైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్దనే చెప్పండి ఎందుకు నగరం మొత్తం ఖాళీ ఎందుకు టాయిలెట్లు కనపడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ కారు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు బతుకు దగ్గర ఏం లేదు రోడ్ల పాలైండ్రు ఎక్కడ అన్నం దొరుకుతలేదు కూలి దొరుకుతలేదు ఎక్కడికక్కడ ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళిపోయింది సార్ అందుకనే టాయిలెట్లు కనపడుతున్నాయి ఇంతేనా అక్కడ ఆడుతుంది అది మాక మళ్ళీ బయట పనులది వాళ్ళ కిరాయి కట్టాలంటే కూడా లేదు అందువల్ల కాల్ చేసిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ అది కాలనీలో నివసిస్తున్న చాలా వరకు జనాలకి జీవనోపాధి కోల్పోయింది ఈ నేపథ్యంలో ఏం చేయాలి ఏం చేయాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి తలెత్తాయి ఈ నేపథ్యంలో సొంతూళ్ళకు పయనమయ్యారు ఎవరికి కూడా ఇటు ప్రధానంగా జీవనోపాధి లేదు చేసుకుందాం అంటే పనులు కూడా లేవు ఈ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా సొంత ఊరు బాట పట్టారు అందుకే నగరం ఖాళీ అవుతుందని చెప్పి కూడా చాలామంది ఇక్కడ తమ అభిప్రాయం చెప్పుకొస్తున్నారు అయితే కరోనా వైరస్ సామాన్య జీవితం మీద ఏ మేర ప్రభావం చూపించిందో ఈ ఉదంతాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి చాలామంది కూడా రెక్కాడితే గాని డొక్కాడని చాలామంది బడుగు బలహీన వర్గాలు తమ జీవనోపాధి కోల్పోయారు అనేక సమస్యల్లో చిక్కుకున్న సందర్భాలను చూసాం ఒక రకంగా ఎలా జీవించాలో తెలియని పరిస్థితులు ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితుల మధ్య కాలం నెట్టుకొస్తున్న సందర్భాన్ని కూడా మనం చూసాం ఉన్నట్టుండి పిల్లల చదువులు కూడా కాదని ఇళ్ళకిళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంటే కరోనా ఎంత ప్రభావం చూపిస్తుందో వారి జీవితాల్లో అర్థమవుతుంది ఇది హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఖాళీలోని పరిస్థితి కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ వరిండే తెలుగు హైదరాబాద్.